నమస్తే, నా పేరు కిరణ్. మై ఎస్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు 6 రోజులు తిరుమల శ్రీవారి దర్శనాలు నిలిపివేత. 17 ఉదయం నుంచి దర్శనాలు కల్పిస్తామన్న టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్. తూర్పు గోదావరి జిల్లా పడవ ప్రమాదంలో విద్యార్థుల మరణం బాధాకరం. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన విద్యాశాఖ మంత్రి గంట. రాష్ట్రంలో వెలమ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలి. నేషనల్ వెలమ యూత్ సమావేశంలో ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్. చీమలాపల్లిలో డంపింగ్ యార్డు వెంటనే తరలించాలి. జీవీఎంసీ వాహనాలను అడ్డుకుని ధర్నా చేసిన స్థానికులు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భక్తుల దర్శనాలు 6 రోజుల పాటు నిలిచిపోనున్నాయి. ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు స్వామివారి ఆలయంలో నిర్వహించే అష్టబంధన మహాసంప్రక్షణ ఘట్టం సజావుగా సాగేందుకు ఈ దర్శనాలను నిలిపివేయనున్నారు. శ్రీవారి దర్శనాలు నిలిపివేతపై రిపోర్ట్. తిరుమలలో 12 ఏళ్లకోసారి అష్టబంధన బాలాలయ మహాసంప్రక్షణ ఘట్టాన్ని నిర్వహిస్తారు. ఆ ఘట్టం ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించేందుకు టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. టీటీడీ చరిత్రలోనే 6 రోజుల పాటు స్వామివారి దర్శనాలను నిలిపివేయడం విశేషం. ఆలయ నిర్మాణాల్లో ప్రధానమైనది విగ్రహ ప్రతిష్ట. దీన్ని శాస్త్రోక్తంగా జీర్ణోద్ధరణ చేస్తారు. ప్రతి ఆలయంలోనూ ఈ క్రతువును నిష్టాగరిష్టంగా చేస్తారు. సజీవంగా ఉండే ఓ దేవతామూర్తిని సేవిస్తున్నామనే భావన భక్తులకు కలిగేలా విగ్రహంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఈ కార్యక్రమం చేయడానికే 6 రోజుల పాటు స్వామివారి దర్శనాలను నిలిపివేస్తున్నట్లు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అది ఆగస్టు 12 నుంచి 16 వరకు అంకురార్పణ 11వ తేదీన నిర్వహిస్తున్న సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు అత్యధిక సమయ వేదిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. కొద్ది గంటలు మాత్రమే ప్రతిరోజు దర్శనానికి అందుబాటులో ఉన్న కారణంగా ఈ 6 రోజులు భక్తులకు దర్శనం కల్పించడం సాధ్యం కాదని సవినయంగా తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు తిరుపతి నుండి తిరుమలకు వచ్చేదానికి వీలు కల్పించలేదని లేని పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాల్సిందిగా మనవి. రోడ్డు మార్గాన నడక మార్గాన పూర్తి స్థాయి నియంత్రణ నిరోధం ఉండడాన్ని సౌహృదంగా అర్థం చేసుకొని సహకరించాల్సిందిగా మనవి భక్తులకందరూ కోరుకుంటున్నాము. ఈరోజు ఈ మీటింగ్ వల్ల మీరు కూడా మీడియా ప్రతినిధులు బాగా దీన్ని స్ప్రెడ్ చేసి అందరికీ తెలియజేయాలని చెప్పి మేము మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక జరిగే 12 సంవత్సరాలకు మనకు ఒక వచ్చింది కాబట్టి ఈ సమయ దీంట్లో కష్టం ఉంటుంది. ప్లస్ భక్తులు వచ్చేసేసి అవకాశం లేదు కాబట్టి భక్తులకు అందరికీ ఈరోజు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకోవడం కారణం ఏంటంటే ఈరోజు నుంచి చెప్తే కదా భక్తులైన రిజర్వ్ చేసుకోవడం కానీ ప్లస్ ఆ తర్వాత వచ్చేందుకు ప్లానింగ్ అనేది ఉంటుంది కాబట్టి అది చేసుకోకూడదని భక్తులకు నిర్ణయించుకుంటూ ఈరోజు ఎమర్జెన్సీ మీటింగ్ ద్వారా మీ ద్వారా అందరూ తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకోండి. 9వ తారీఖు 6 గంటల సాయంత్రం 6 గంటల నుంచి 11వ తారీఖు 17వ తారీఖు పొద్దున 6 గంటల వరకు దర్శనం కల్పించడానికి కుదరదు. ఈ మహాసంప్రోక్షణ పూర్తయిన తర్వాత ఆగస్టు 17వ తేదీ ఉదయం నుంచి భక్తులకు యథావిధిగా శ్రీవారి దర్శనాలు కల్పిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమలో పడవ ప్రమాదంపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సంఘటన జరగడం దురదృష్టకరమని, ఇటువంటివి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల ఎండల ప్రభావంతో 4-5 రోజులకు స్కూళ్లకు ఇచ్చిన సెలవులను కవర్ చేసేందుకు 2వ శనివారం రోజున స్కూల్ పెట్టి సిలబస్ పూర్తి చేయాలని కోరమన్నారు. దురదృష్టవశాత్తు తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం పసుపులంక మొండి గ్రామం వద్ద బోల్తా పడిన విద్యార్థులు చనిపోవడం బాధాకరమన్నారు. స్కూలుకు వెళ్లే విద్యార్థుల రవాణా సౌకర్యంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, భద్రత మరింత కట్టుదిట్టం చేస్తామని తెలిపారు. వాళ్ళకి ప్రగాఢ సానుభూతిని సంతాపం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆ ప్రమాదం కొన్ని పేపర్లో వచ్చింది, స్కూల్స్ హాలిడేస్ అయినప్పుడు కూడా స్కూలు ఓపెన్ చేయడం వల్ల అని చెప్పని, యాక్చువల్గా ఇటువంటి ప్రమాదాలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇట్లా అవుతాయని చెప్పని, మొన్న మనం ఎండల తీవ్రత కావడం వల్ల కొన్ని రోజులు స్కూల్స్ మూసేసాం. దాదాపు 4-5 డేస్ అప్పుడు హాలిడేస్ ఇచ్చాం.
ఆ సిలబస్ కంప్లీట్ చేసుకోవడం కోసం శని అటువంటి శనివారాలు కూడా స్కూల్ పెట్టాలనేది ఒకటి ప్రభుత్వం డిసిషన్ తీసుకొని స్కూల్ పెట్టడం జరిగింది. దీని మీద జిల్లా కలెక్టరు అలాగే జిల్లా మంత్రి హోంమినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా ఆ గాలింపు చర్యలు వెంటనే చేపట్టారు. అయితే వరద ఉధృతి తీవ్రతరంగా ఉండటం వల్ల అంత సహాయ చర్యలు అంత చురుగ్గా సాగట్లేదు. బట్ ఏదేమైనా సంఘటన చాలా బాధాకరం. మరి ఆ కుటుంబాలకు పిల్లలకు ప్రగాఢ సానుభూతులు చేసుకుంటూ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రత్యేకించి స్కూల్ పిల్లలు ఈ ట్రావెల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి. సామాజిక ఆర్థిక విద్య ఆరోగ్య రంగాల్లో వెనుకబడిన వెలమ సామాజిక వర్గానికి వెంటనే కార్పొరేషన్ ప్రకటించాల్సిన అవసరం ఉందని ట్రాఫిక్ ఎస్పీ కె ప్రభాకర్ అన్నారు. నేషనల్ వెలమ యూత్ ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో జరిగిన సభకు లెక్కల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సభలో ఎస్పీ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పేదరికంలో ఉన్నది వెలమ జాతీయనని వీరిని ప్రభుత్వం ఆదుకోవాలంటే కార్పొరేషన్ అవసరమన్నారు. యువతకు సరైన ఉపాధి విద్యావకాశాలు మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి జిల్లాలో వెలమ పేరిట భవనాలను ఏర్పాటు చేసి హాస్టల్ సౌకర్యం కల్పించాలని ఉత్తరాంధ్ర వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరవ రాంబాబు అన్నారు. అమరావతిలో కూడా వెలమ భవనం నిర్మించాలని కోరారు. ఈ సమావేశంలో జేఏసీ ప్రతినిధులు ఎల్ఎస్ నాయుడు, శివన్ నాయుడు, బొడ్డు నానిపాత్రుడు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఖచ్చితంగా అలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు మేము ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు వెల్మ కార్పొరేషన్ కానీ, బీసీడీ నుంచి ఏకి కానీ, అలాగే బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు గట్టిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా మనం మన జాతి గురించే అన్ని భావాలని సాధించుకోవాలని, తపనతో ఐకమత్యంగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. వెల్మ కులస్తులకి న్యాయం జరగాలి, వారికి తగిన ఆర్థిక సాయం చేయడానికి ఒక కార్పొరేషన్ అనేది ఉంటే డెఫినెట్గా ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే వ్యాపారం చేసుకోవడానికి కానీ లోన్స్ అవన్నీ ఇవ్వడానికి, ఎందుకంటే చూస్తున్నాం చాలా కార్పొరేషన్స్ ముందుకొచ్చాయి. మన జాతిని అన్ని ప్రభుత్వాలు ఓటులు మాగి సీట్లు వాలి అనే బంధంగా మార్చుకొని కర్యాపకరంగా వాడుకున్నటువంటి వెప్పగుంట జోన్ 6 కార్యాలయ పరిధిలో చీమలాపల్లి సమీపంలోని డంపింగ్ యార్డును తరలించాలని కోరుతూ ఆ ప్రాంత ప్రజలు డంపింగ్ యార్డు వద్ద నిరసన తెలిపారు. ఈ యార్డు చెత్త తరలిస్తున్న జీవీఎంసీ వాహనాలను అడ్డుకుని డంపింగ్ యార్డును తరలించాలని నినాదాలు చేశారు. పలు ప్రాంతాల్లో ఉన్న చెత్తను తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి తడి పొడి చెత్తను వేరు చేసే పద్ధతి కొనసాగిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో వచ్చిన చెత్తను ఇక్కడే తగలబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల దోమల బెడదతో పాటు ఆ ప్రాంత ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వాన్ని మీరు గట్టిగా నిలదీసి, అధికారులు కాబట్టి మీరే నిలదీసి ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ తరలించి ఏర్పాటు చేసి ప్రజలకు మంచి జరిగేలాగా మీరు చూడాలి. మీరు దయచేసి మాత్రం ప్రభుత్వానికి మీరు లోబడిపోయి ప్రజల ఆరోగ్యాలతో మాత్రం ఆటలు ఆడుకోవద్దని మీకు ప్రత్యేకంగా మేము మనవి చేసుకుంటున్నాం. ఈ డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు, ప్రజలే కాదు ఈ చుట్టుపక్కల ఈ దుర్వాస. ఉక్కు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించిన ఒప్పంద కార్మికులకు సీఐటీ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారి హక్కుల సాధనకు నిరంతరం పోరాటం సాగిస్తామని ఉక్కు కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకుడు సిహెచ్ నరసింహరావు అన్నారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు లేబర్ యూనియన్ 11వ మహాసభను ఉక్కు కళాభవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ దశాబ్దాలుగా ఒప్పంద కార్మికులు వివక్షకు గురవుతున్నారని అన్నారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైందన్నారు. ఉక్కు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం సాగించాలని సమావేశంలో తీర్మానించామని నరసింహరావు తెలిపారు. సాధ్యమైంది దీన్ని ఎలాగైనా దెబ్బకొట్టాలని మేనేజ్మెంట్ ఈరోజు టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అనేటువంటి పేరుతో ఇప్పుడు పనిచేసేటువంటి కాంట్రాక్టర్లందరినీ కూడా తొలగించి వాళ్ళకి ఒకే కాంట్రాక్టర్ని మహారాష్ట్ర నుంచి, గుజరాత్ నుంచి, ఢిల్లీ నుంచి ఒకే కాంట్రాక్టర్ ఇస్తామని, ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్ట్కి 10 కోట్ల రూపాయలు అయితే దాని 3 రెట్లు 4 రెట్లు అదనంగా పెంచి ప్లాంట్ యొక్క డబ్బుల్ని వాళ్ళకి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికైనా సిద్ధం అవుతున్నారు. కానీ కార్మికులను దెబ్బకొట్టాలనేటువంటి వాళ్ళ యొక్క ప్రధానమైన
బీసీలో అత్యంత వెనుకబడిన సామాజిక వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించారని బీసీ సంక్షేమ సంఘం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దువ్వారపు రామారావు అన్నారు. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని సిట్టివలజ భవనంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉండగా వీటిల్లో రాజకీయంగా అన్యాయం జరుగుతూ వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వీరికి సముచిత స్థానం కల్పించారని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక 30 కమ్యూనిటీస్ కొంత యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పుడు కులాల మధ్య ఒక ఐక్యత తీసుకురావడం అనేది ఒక కాన్సెప్ట్. రెండు, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని, ఇన్ పర్టికులర్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి ఈరోజు ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా అన్ని రకాలుగా వెనకబడినటువంటి అనేక కులాలు, 139 కులాల పాటు వెనకబడి ఉన్నటువంటి కులాలు చాలా వాటికి రాజకీయమైనటువంటి ప్రతిపత్తి ఇవ్వడం లేదు. ఈ సందర్భంగా కేఏ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున తన పుట్టినరోజు వేడుకలను ఆసుపత్రిలో రోగుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. ఆసుపత్రిలోని డాక్టర్లు, నర్సులు, 4వ తరగతి ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రోగులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. పేషెంట్లందరికి కూడాను ఫిలాంథ్రపిక్ సర్వీసెస్ ద్వారాను శారీస్ దగ్గర నుంచి, ఫ్రూట్స్ దగ్గర నుంచి అవన్నీ పంచి మరి మన పేషెంట్లు కూడాను ఆనందంగా ఉండేలాగా చేయాలని చెప్పేసి, నా పుట్టినరోజు నేను జరుపుకోవటం కన్నా మేము అహోరాత్రులు కష్టపడి వారి యొక్క వ్యాధుల్ని, వారి యొక్క జీవితాలని బాగు చేయడానికి ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది మధ్యలో మరి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి నా ఈ పుట్టినరోజు నిజంగా చాలా ఒక వైవిధ్యమైన పుట్టినరోజుగా నేను ఫీల్ అవుతున్నాను. శ్రీ అర్జున్ గారు పుట్టినరోజు సందర్భంగా స్టేట్లోని ఏ సూపరింటెండెంట్ కూడా జరగలేనివంటి మన విశాఖపట్నంలో కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఆయన పేరు మీద ఈరోజు లెపర్సీ పేషెంట్కి, ఏఆర్టీ పేషెంట్లకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. విశాఖ నగరంలో ప్రత్యేకంగా ఆటోల కోసం ఆటో నగర్ ఏర్పాటు చేయాలని మా సిటీ ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కాజావల్లి డిమాండ్ చేశారు. వంటూర్ ఏరియాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటో నగర్ పేరుతో ఏపీఐఎస్సీ ఏర్పాటు చేసిన స్థలంలో పరిశ్రమలు ఉన్నాయే తప్ప ఆటోలకు స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నేతలు అనేక హామీలు ఇచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదని ఆందోళన చెందారు. నగరంలో ఆటోలకు పోలీసుల వేధింపులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తక్షణం తమకు ప్రత్యేక ఆటో నగర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాజబాబు, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బంది, ట్రాఫిక్ వల్ల, మున్సిపాలిటీ వల్ల మేము రోడ్డు మీద అసలు ఉండలేకపోతున్నాం. జ్ఞానాపురం సైడ్ అయితే అసలు లారీలు రానే ఉంటుంది. వర్కర్స్ అందరూ కూడా ఇదే ఉన్నారు. మాకు ఎంత వేగంగా అయిపోతే అంత వేగంగా మేము డిస్ట్రిబ్యూట్ అయిపోవడానికి ఉన్నాం. ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గరికి కూడా ఇష్యూ వెళ్ళింది. చాలా ఇబ్బందులు ఫాలో అవుతున్నాం మేము మార్కెట్ నుంచి. ముఖ్యంగా మా సమస్యలు ఏంటంటే ఇక్కడ పోలీసు సమస్యలు, ఈ రకంగా ప్రతిదానికి చిన్న విషయానికి కేసులు రాయడం ఇలాంటివి జరుగుతున్నాయని, అంటే స్టేట్ మొత్తం మీద విశాఖపట్నానికి పారిశ్రామిక వాడగా పేరున్నప్పటికీ ఈరోజు వరకు ఆటోమొబైల్ కోసం ప్రత్యేకంగా ఆటో నగర్ అనేది విశాఖపట్నంలో లేకపోవడం శోచనీయం. ఈవెన్ పక్కన రూరల్ అయినటువంటి నర్సీపట్నంలో కూడా నన్ను ఆటో నగర్ ఇవ్వడం జరిగింది. మరి ఆ పోరాటానికి ఈరోజు ఒక కాజాబల్లి గారు, నజీర్ గారు, ఎమ్మెల్యే వాసుకు గణేష్ కుమార్ దయ వల్ల ఈరోజు మాకు రేపో మాపో అన్న పిట్ట టైప్లోకి శృంగిస్వామి మూమెంట్లోకి తీసుకొచ్చారు. మాకు చాలా మా అసోసియేషన్ అందరికీ చాలా సంతోషంగా ఉంది. మరి అది రేపో మాపు అది శృంగిస్వామి చేసేస్తే ఆయనకి పూర్తిగా టీడీపీ గవర్నమెంట్కి, నారా చంద్రబాబు నాయుడుకి, అందరికీ రుణపడ. దళిత హక్కుల సాధనలకు అన్ని దళిత సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం సాగించాలని భారత దళిత హక్కుల సమాఖ్య ఆత్మీయ అధ్యక్షుడు కందుల ఆనందరావు అన్నారు. దళితుల హక్కుల సాధనకి కడప నుంచి ప్రారంభమైన బహుజన చైతన్య రథయాత్ర గాజువాక చేరుకుంది. ఈ సందర్భంగా పలు దళిత సంఘాల నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ రోజురోజుకి దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దళిత సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి హక్కుల సాధనకు పోరాటం సాగించాలని ఆయన పిలుపునిచ్చారు. నిమిషాల్లో ఆ చట్టాన్ని నీరు కార్చేసి అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా అని చెప్పి 30 కోట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క అత్యాచార నిరోధక చట్టాన్ని వాళ్ళు నీరు కార్చడం మీద ఆల్ ఇండియా దళిత ఫెడరేషన్ మార్చి 24వ తారీఖునే అన్ని జాతీయ సంఘాలతో సమావేశమై వెంకోజిపాలెంలోని భూలోకమాత అమ్మవారి వార్షిక మహోత్సవాన్ని ఈ నెల 17వ తేదీన పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు గ్రామ సేవా సంఘం నాయకులు కాళ్ల పోలినాయుడు తెలిపారు. ఆలయంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇలవెలుపుగా ఉన్న భూదేవి మాత ఉత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. అమ్మవారి మహోత్సవం జరుగుతున్నాం. ఈ కార్యక్రమానికి మా చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఎంతోమంది ప్రజలు ఎంతోమంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా జయప్రదం చే ప్రతి సంవత్సరం ఏటా కూడా ఎన్నో కొన్ని వేల లక్షల జనాలు వచ్చి మా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వడాన్ని ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందని టీడీపీ అర్బన్ జిల్లా కార్యదర్శి దొడ్డి రమణ తెలిపారు. గంగవరం కూడలిలో అర్హులైన పేద మత్స్యకారులకు పెన్షన్ల అప్లికేషన్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి రమణ మాట్లాడుతూ వేటే జీవనాధారంగా బతుకుతున్న గంగవరం జాలారిపల్లిపాలెం పెద్దపల్లిపాలెం గ్రామాల్లోని మత్స్యకారులంతా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం అందజేయనున్న పెన్షన్లు వారికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఎందుకంటే మత్స్యకారుల జీవనోపత్తి కల్పించాలి. మత్స్యకారులు ఏదైతే వేటకెళ్ళి వాళ్ళు శక్తి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. 60 సంవత్సరాలు చాలా మంది పెన్షన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో గంగవరం పోర్టు కలిసిలో చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా వారికి ఏదో చేయొచ్చు ఇవ్వాలని ఉద్దేశించి పథకంలో అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇంకా చాలా మంది ఉన్నారు. మత్స్యకారు గ్రామాల్లో ఒక అద్భుతమైన ఫంక్షన్ గా ఈ రోజు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దొడ్డిరామ గారు అయ్యంలో ఎమ్మెల్యే గారు ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు 6 రోజులు తిరుమల శ్రీవారి దర్శనాలు నిలిపివేత. 17 ఉదయం నుంచి దర్శనాలు కల్పిస్తామన్న టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్. తూర్పుగోదావరి జిల్లా పడవ ప్రమాదంలో విద్యార్థుల మరణం బాధాకరం. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన విద్యాశాఖ మంత్రి గంట. రాష్ట్రంలో వెలమ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలి. నేషనల్ వెలమ యూత్ సమావేశంలో ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్. చీమలాపల్లిలో డంపింగ్ యార్డు వెంటనే తరలించారు. జీవీఎంసీ వాహనాలను అడ్డుకుని ధర్నా చేసిన స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.